తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైంది. ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలకు అనుగుణంగా అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అడ్వాన్స్ ఎలక్షన్స్ కు రెడీ అవుతోంది. సంక్షేమ పథకాలే అడ్వాంటేజ్ అని టీఆర్ఎస్ భావిస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మొన్నటిదాకా కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఇదే వైఖరి కొనసాగిస్తే ముందస్తుకు వెళ్తామని హెచ్చరించారు. 100 పైచిలకు స్థానాలలో టీఆర్ఎస్ 50% అండ్ అబౌ ఉంది. 100 సీట్స్ లో అంటే మిగతా అన్ని పార్టీలు ఒకటైనా కూడా చేసేదేం లేదన్నట్టు. 50 అబౌ ఉన్న తర్వాత ఇంకేముంటుంది? 100 సీట్స్ లో చాలా విచిత్రం. 82 స్థానాలలో అబౌ 60% ఉంది. అంత పాజిటివ్ గా, అంత అద్భుతమైన పరిస్థితుల్లో మనం ముందుకొస్తున్నాం. ఈ అభివృద్ధి ఇట్నే కొనసాగాలి. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగద్దు, నేను కోరుతున్నది. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదామారా ఎలక్షన్ కని కూడా అడుగుతాయి కదా. పోదాం మరి, అట్లా మీకు బాగుంది కదా, మరి పోదాం పని ఎలక్షన్ కని చెప్తే ఓ నెల నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తెలుస్తుంది. ఏమైనా అప్పగిస్తే వాడు పనిచేయచ్చు, అంతే కదా. ఎవరికైనా కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు. కేసీఆర్ సవాల్ని టీ కాంగ్రెస్ స్వీకరించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు ఆయన. జాతీయ పార్టీగా ఎన్నికలు మే 2019లో వచ్చినా, డిసెంబర్ మే 2019లో వచ్చినా, డిసెంబర్ 2018లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధమే. తెలంగాణ ప్రజలు ఈ మోసపూరిత నిరంకుశ పరిపాలన పట్ల, ఈ అస్తవ్యస్త విధానం పట్ల పూర్తిగా విసుగైంది, నిరాశ నిస్పృహలో ఉన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబాన్ని ఎప్పుడు తెలంగాణ నుంచి తరిమికొడదామని సిద్ధంగా ఉన్నారు. ఉత్తమ్ కామెంట్స్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీలో ఓ సబ్జెక్టుపై మాట్లాడమంటే ప్రిపేర్ అయి రాలేదన్న ఉత్తమ్ ఇప్పుడు ఎన్నికలు వచ్చినా అదే మాట చెప్తారని సెటేరేశారు. లేస్తే మనుషులం కామన్నట్లుగా మాట్లాడే కాంగ్రెస్ నేతలు చేసేదేమీ లేదని తీసిపారేశారు. కాంగ్రెస్ లోకి బుద్ధి వస్తే మంచిది, బుద్ధి రాకపోతే ఇంకా మంచిది. వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు కాలేది, పీరి లేవు, వాళ్ళతో ఏం కాదు. కాబట్టే మన పని మనం చేసుకుంటూ పోదాం. ఏదో ఢిల్లీలో కూడా వార్తలు వినబడుతున్నాయి ఎలక్షన్లు ఏదో దెబ్బన వస్తాయని. మనం ఎలక్షన్ల గురించి భయపడటోళ్ళం కాదు, అది కాంగ్రెస్ లో ఉండాలి. బుగులంతా వాళ్ళు నిన్న డైలాగులు కొడుతున్నారు, మీరు చూసారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా తయారన్నాడు. ఇదివరకు ఇట్లయింది అసెంబ్లీలో, మేము ప్రకాష్ అన్న మహేందర్ అన్న అందరం కూర్చొని ఉన్నాం, ఏదో చర్చ పెట్టినరు, నీళ్ళ మీదనో కరెంటు మీద దేని మీద. స్పీకర్ గారు మన మధుసోనాచారి గారు మైక్ ఇచ్చిండు కాంగ్రెస్ లోకి, మాట్లాడు రే అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచిండు, దేని మీద మాట్లాడాలి అన్నాడు. కరెంటు మీద మాట్లాడు, మరి నువ్వే ఎత్తివి కదా అన్నాడు. నువ్వే అడిగితే కదా అంటే, ఏ నేను ప్రిపేర్ అయి రాలే. మళ్ళా కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెడితే గట్లే ఉంటుంది కథ, ఏ మేము ప్రిపేర్ కాలేదు, మాతో కాదంటారు మళ్ళా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా గంతే కేసులు, కానీ నరకుడు మాత్రం బాగా నరుకుతారు. ఏ లేస్తే మనుషులం కాదు, దేకులేంగే, దేకులేంగే లేదు, ఏం లేదు, ఊదు కాలేదు, పీరు లేవది. కేసీఆర్ కి అంత కోరిక ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. కాంగ్రెస్ క్యాడర్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సన్నద్ధంగానే ఉందని చెప్పారు. అదేదో నువ్వు ఎన్నికలు పెడతావు కదా, మేమన్నా కదా ఎన్నికలు పెట్టమని, పెట్టమన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యంత్రాంగము మా తెలంగాణలో యుద్ధ సన్నద్ధమైంది. నిజంగా ముందస్తు ఎన్నికలు వస్తాయా, లేదంటే రాజకీయ వ్యూహంలో భాగంగా నేతలు సవాళ్లు విసురుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.